కోర్టు నిర్వహించి విడిచిపెట్టని, ఇంకా ప్రజాకోర్టు నిర్వహించి కూడా ఆయన్ని విడిచిపెట్టని ఇదైతే ఉదంతమైతే ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 7 రోజుల పాటు మావోయిస్ట్ చర్లలో ఇక పీఎంజీఎస్వై సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్ బందీగా ఉండి ఎట్టకేలకు విడుదల చేశారు మావోయిస్టులు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మాధురి, ఈ బీజాపూర్ జిల్లా మాన్కేలి వద్ద రోడ్డు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సబ్ ఇంజనీర్ ను, అటెండర్ ని కూడా వారం రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. అయితే అటెండర్ ని తర్వాత మరుసటి రోజు నాడు విడుదల చేశారు. ఈ సబ్ ఇంజనీర్ అయిన అజయ్ రోషన్ ని మొత్తం కూడా వారం రోజుల పాటించుకున్నారు. అతని భార్య మీడియా ప్రతినిధుల సహాయంతో, అక్కడ ఉన్న గ్రామస్తుల సాయంతో అటవీలో మావోయిస్టులతో సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు వారం రోజుల తర్వాత విడుదల చేశారు. ఇది ప్రజాకోర్టు అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులు అయితే ఇతరులు కూడా ఏంటంటే ఇతనికి ఈ ఉద్యమం పట్ల వ్యతిరేకత లేదు, అలాగే మావోయిస్టుల పట్ల వ్యతిరేకత లేదు, అతని తీసుకొచ్చి కిడ్నాప్ చేయటం కూడా మంచి పద్ధతి కాదని చెప్పిన ఆ గ్రామస్తులు అయితే మీడియా వాళ్ళు మధ్యవర్తులుగా ఉండి ఈ మావోయిస్టులకు మద్దతు చెప్పడంతో అతనికి ఎలాంటి ప్రాణానికి చేయకుండా వదిలిపెట్టారు. భర్తని కిడ్నాప్ చేయడంతోనే ఆమె అడవి బాట పట్టింది భార్య. దాంతో భార్య కుమారుని అటవి ప్రాంతంలో కలుసుకున్న మావోయిస్టులు, అక్కడున్న గ్రామస్తులు, గిరిజనులు అయితే మావోయిస్ట్ సానుభూతి పనులు మీడియా ప్రతినిధి అంతా కూడా ఆ మావోయిస్టు నాయకులకి నత్త చెప్పడంతోనే అతన్ని వదిలిపెట్టారు. ఈరోజు ఇక్కడ అజయ్ని కిడ్నాప్ చేయటం వెనక మావోయిస్టులు వ్యూహం ఏంటి? అసలు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? 7 రోజుల పాటు ఆయన్ని ఎందుకు ఉంచారు, నిర్బంధించారు? అసలు ఆ 7 రోజుల పాటు ఆయనకి ఎలాంటి, ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దానిపైన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? లేవు. అంటే మాధురి, మాక్సిమం గా ఈ దండకారణ్యం మొత్తం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మొత్తం కూడా అది మావోయిస్టుతో ప్రభావిత ప్రాంతం. ముఖ్యంగా అది అధికారులు కానీ ఇతర కాంట్రాక్టర్లు కానీ మావోయిస్టులకు అనుబంధమే ఉంటుంది. పూర్తిగా ఏదైనా జరిగినప్పుడు పూర్తిగా వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఏమో ఆయుధాలు కొనుక్కోవడానికో లేకపోతే నిధి కిందనో వసూలు చేస్తారు. అయితే ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్డు నిర్మిస్తుండగా అతను ఆ రోడ్డు నిర్మాణాన్ని మాన్కేలి వద్ద రోడ్డు నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇతన్ని తీసుకువెళ్ళి ఆ కాంట్రాక్టరు అక్కడ సంబంధించిన అధికారుల ద్వారా కొంత పార్టీ పరంగా సందా వసూలు చేసినట్టు సమాచారం ఉంది. ముఖ్యంగా భార్య ధైర్యంగా తన భర్తను వదిలిపెట్టాలని చెప్పి కుమారుని తీసుకొని అటవీ ప్రాంతంలోకి వెళ్ళటం, దానికి మద్దతుగా మీడియా ప్రతినిధులు కూడా ఆ కుటుంబం అంటే అజయ్ రోషన్ కిడ్నాప్ చేయడంతో వాళ్ళు కూడా సామాన్య కుటుంబం వచ్చారు. అతను విడిచిపెట్టాలని చెప్పని చేసిన విజ్ఞప్తుల మేరకు మావోయిస్టులు కూడా స్పందించారు. ప్రజాకోర్టు నిర్వహించి ఇతని మీద ఏమన్నా ఇంతకుముందు అక్కడ ఆ ప్రాంతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా, గిరిజనులకు వ్యతిరేకంగా ఏమన్నా కార్యకలాపాలు చేపట్టారా, అలా ఇన్ఫార్మర్ గా ఉన్నాడా అనే దాని మీద కూడా ప్రజాకోర్టు నిర్వహించారు. అతని మీద ఎలాంటి ఆరోపణలు లేవు కాబట్టి దాన్ని మానవతా దృక్పథంతో అతన్ని వదిలిపెట్టుకున్నట్టుగా మావోయిస్టులు సమాచారం ఉంది. భార్య అతను అజయ్ రోషన్ ఇంజనీర్ కూడా మీడియా ప్రతినిధులు వెంటబెట్టుకొని బీజాపూర్ జిల్లా వాళ్ళ స్వస్థలానికి చేరుకున్నట్టుగా సమాచారం ఉంది. మాధురి, థ్యాంక్ యూ శ్రీనివాస్.